వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన బతిపోచమ్మ ఆలయం భక్తులతో సందడిగా మారింది. బోనాలు సమర్పించడానికి భారీ సంఖ్యలో వచ్చేసిన భక్తులతో ఆలయం చుట్టూ జాతర వాతావరణం నెలకొంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన బతిపోచమ్మ ఆలయం బోనాలతో నిండిపోయింది. సోమవారం రోజున రాజనం దర్శించుకున్న భక్తులు ఆనవాయితీగా మంగళవారం రోజున బతిపోచమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి భారీ సంఖ్యలో విచ్చేస్తుంటారు. దీంట్లో భాగంగా మంగళవారం ఉదయాన మహిళలు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని వండుకొని పసుపు కుంకుమలతో అలంకరించిన మట్టి పాత్రలో నింపుకొని డప్పు చప్పులతో ఊరి ఇంకా తరలి వచ్చి అమ్మవారి ఆలయాన్ని చేరుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని పెట్టి కళ్ళు సాకలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా బతిపోచమ్మ ఆలయంలో నిర్వహణపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సరైన క్యూలైన్లు నిర్వహణ వ్యవస్థ లేకపోవడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా సిబ్బంది నుండి దురుసుగా ప్రవర్తన ఎదుర్కొంటున్నామని వాపోయారు. దీనిపై పై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వారు సిటీ న్యూస్ తో తెలిపారు. వాళ్ళని కవర్ చేయదన్న జనాలను కవర్ చేసి కాదు. దానికి ఏదైనా మెయింటెనెన్స్ అది తడకలు లేవో ఏం లేదా అంత మొత్తం లైన్ ఇక్కడ గంటలు గంటలు వెయిట్ చేపిస్తున్నారు. ఆడి ఆడి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం లేదు. మళ్ళీ టికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఐదు పది పది అడుగుతున్నారు. ఇక్కడ ఉన్న మెయింటెనెన్స్ వల్ల ఇక్కడ ఉన్న యాజమాన్యం మీద చర్యలు తీసుకోమానండి. వాళ్ళు మళ్ళీ డబ్బులు మళ్ళీ అడుగుతున్నారు. డబ్బులు అడిగిన తర్వాత మళ్ళీ లోపల ఇక్కడ గంటలు గంటలు వెయిట్ చేపించిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఒక రెండు నిమిషాలన్నా ఏం లేదు. సిస్టమ్ లేదు, పాడు లేదు, ఏం మెయింటైన్ చేస్తున్నారు. అయ్యో డబ్బులు అడుగుతున్నారు. రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. చైలు పట్టుకొని లాగడం ఏంటి? డబ్బులు డబ్బులు వేల కోయలు పెట్టుకొని వచ్చింది. ఒక్క సెకండ్ కూడా ఉండకుండా ఇక్కడ మాట్లాడడానికి కనీసం నేను వేరే ఎక్కడ నుండి వచ్చిన చీఫ్ గా ఇవ్వడం ఎందుకు? అందరం దేవుని దర్శనానికి వచ్చింది కదా, ఎందుకు ఇట్లా చేయడం? ప్రతి దానికి డబ్బులేనా? మళ్ళీ వేరే 5-50 ఇవి పెట్టుకొని వచ్చే లాభం తల్లికి కొట్టి పెట్టకపోతే. హలో, నా పేరు వినీత. నేను ఇక్కడ వేములవాడ టెంపుల్కి వచ్చాను. అండ్ నాకు ఇక్కడ చాలా విలేజ్ డైటీస్ నాకు చాలా నచ్చింది. ఫిట్నెస్ ఓకే, పీపుల్ ఉంటారు కాబట్టి నీట్నెస్ వచ్చేసి ఇలానే ఉంటుంది. అఫ్కోర్స్ నచ్చకపోయినా కొంచెం వీ హ్యావ్ టు మేనేజ్ ఇట్.